రీసెంట్ గా రిలీజ్ అయిన బాహుబలి ది కన్క్లూజన్ ఇప్పుడు ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి భాగంతోనే చాలా రికార్డులను సాధించగా ప్రస్తుతం ఈ రెండో భాగంతో కూడా ఎన్నో రికార్డులను తిరగరాస్తున్నారు. విడుదలైన దగ్గర నుంచి రోజు రోజుకి కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది బాహుబలి 2. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే ఈ సినిమా మరో రికార్డును కూడా బద్దలు కొట్టింది. విడుదలైన 3 దినాలలోనే 500 కోట్ల మార్కును దాటేసింది. బాక్సాఫీస్ india.com ప్రకారం గడిచిన 3 రోజుల్లోనే బాహుబలి ది కన్క్లూజన్ కలెక్షన్ల సునామీతో 506 కోట్ల రూపాయలను వసూలు చేసిందట. అది మాత్రమే కాదు, ఈ మూవీ ప్రివ్యూలతో కలిపితే మొత్తం 520 కోట్లు వచ్చినట్టు చెప్తున్నారు. అయితే ఇందులో ఒక భారతదేశంలోనే మొత్తం వసూళ్లు 385 కోట్లు రాగా విదేశాల్లో నుంచి 121 కోట్ల రూపాయలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఆస్ట్రేలియా, అమెరికా, గల్ఫ్, కెనడా దేశాల్లో ఇది వరకు ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా ఈ మూవీ దెబ్బతో తుడిచిపెట్టుకుపోయాయంటూ బాక్సాఫీస్ ఇండియా పేర్కొనడం జరిగింది. అయితే బాహుబలి ది బిగినింగ్ కు సీక్వెల్ గా వచ్చిన బాహుబలి ది కన్క్లూజన్ చిత్రం గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు మంచి కథాబలం తోడవడంతో దుమ్ము లేచిపోయే రేంజ్ లో దూసుకెళ్తుందనే చెప్పాలి. ఆల్రెడీ ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో కూడా మరో వారం రోజుల వరకు సరిపోయేలా టికెట్లు బుక్ అయ్యాయి. ఏదేమైనప్పటికీ దీని ప్రకారం చూస్తే 1000 కోట్ల మార్కును దాటేసేందుకు మరెన్నో రోజులు ఈ మూవీకి పట్టకపోవచ్చు అంటూ తెలుస్తోంది. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియపరిచేందుకు కిందన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త సినిమా విశేషాలను అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి.